हेलो फ्रेंड्स वेलकम बैक टू वेन्या वंडर्स मनम वीडियो लांग फ्रॉक कटिंग एंड स्टिचिंग चूदा लांग फ्रॉक की बॉटम लो इला फ्रिल्स ने स्टिचेसा इदि आर्गंजा सारी अंडी सारी ने मीशो नुंडी तेप्पिंचानु सारी की पल्लू अनेदी एमी लेदंडी टोटल सारी मोत्तम इला पेद्द पेद्द फ्लवर्स वच्चाई सारी मात्रम चाला शाइनी गा उंदंडी लांग फ्रॉक कटिंग चूसेद्दामु లైనింగ్ ని తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి దీని లెంగ్త్ వచ్చేసి 12.5 ఇంచెస్ తీసుకున్నానండి విడ్త్ వచ్చేసి 9 ఇంచ్ కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఇక్కడ నేను 5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ ఎంతైతే తీసుకున్నానో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను 5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ ప్రకారం లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఈ లైన్ పైన చెస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఇంచెస్ ఉంది దీనిలో 4th పార్ట్ 7 ఇంచ్ కి కచ్చు 2 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వేస్ట్ రౌండ్ కూడా 9 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నానండి వేస్ట్ దగ్గర 1 ఇంచ్ వరకు డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదండి సరిపోతుంది చెస్ట్ వేస్ట్ మార్కింగ్ ని కలుపుతూ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను आर्म राउंड कोसम इकड़ मिडिल नुंची 1 इंच की ओक मार्क ई लाइन पैन हाफ की ओक मार्क चेसुकोनी ई मार्किंग नी बेस चेसुकोनी आर्म राउंड नी ड्रा चेसुकुंटुन्नानु शोल्डर वच्चेसी 5 इंच की मार्क चेसुकुन्नानंडी इकड़ नेक विड्थ वच्चेसी 2 इंच की मार्क चेसुकुंटुन्नानु नेक्स्ट नेक डीप कोसम 5 इंच की मार्क चेसुकोनी लाइन्स ड्रा चेसुकुंटुन्नानु इकड़ नेनु मिडिल नुंची 1 इंच की मार्क चेसुकोनी నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకోకుండా కూడా రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ వేస్ట్ దగ్గర 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్ గా లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుంటున్నానండి ఈ డౌన్ కి మార్క్ చేసుకునేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ బేస్ చేసుకొని యాస్ ఇట్ ఇస్ గా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను నెక్ సైడ్ కట్ చేయలేదండి ముందుగా 5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా అది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ బాక్స్ లో రౌండ్ షేప్ ని డ్రా చేసుకున్నాను మార్కింగ్ ని బేస్ చేసుకొని బ్యాక్ నెక్ ని కట్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ నెక్ ఆర్మ్ డౌన్ కూడా కట్ చేసుకుంటున్నాను బ్యాక్ నేను జిప్ స్టిచ్ చేస్తున్నాను ఈ జిప్ స్టిచ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను టాప్ పార్ట్ లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయ్యింది కట్ చేసుకున్న లైనింగ్ ని బేస్ చేసుకొని సారీని కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకున్న లైనింగ్ ని సారీ రాంగ్ సైడ్ న పెట్టి పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ ని కూడా సేమ్ ఈ విధంగానే సారీ రాంగ్ సైడ్ న పెట్టి పిన్స్ పెట్టేశాను నెక్స్ట్ బాటమ్ పార్ట్ ని కట్ చేస్తున్నానండి సారీలో 3 మీటర్స్ వరకు ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను ఈ 4 ఫోల్డ్ చేసిన సారీ విడ్త్ వచ్చేసి 31 ఇంచెస్ ఉంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కార్నర్ నుంచి 5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా 2 సైడ్స్ 5 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ని జాయింట్ చేసి రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను బాటమ్ పార్ట్ టోటల్ లెంగ్త్ వచ్చేసి 34 ఇంచెస్ అండి కచ్చులతో కలిపి ఇందులో అంబ్రెల్లా లెంగ్త్ వచ్చేసి 26 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను మిగిలిన 8 ఇంచెస్ ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకుంటాను యాక్చువల్ లెంగ్త్ వచ్చి 25 ఇంచ్ 1 ఇంచ్ కచ్చు కోసం యాడ్ చేసి 26 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా మార్క్ చేసుకున్న 5 ఇంచ్ దగ్గర టేప్ ని ఉంచి 26 ఇంచ్ వరకు రౌండ్ గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన 5 ఇంచ్ దగ్గర కింద 26 ఇంచ్ దగ్గర కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసేశాను ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఫుల్ సర్కిల్ ఫ్రాక్ అండి గేర చాలా వస్తుంది ఓపెన్ చేస్తే డబుల్ ఫోల్డ్ మీద ఇలా వస్తుంది నెక్స్ట్ లైనింగ్ ని కట్ చేసుకుంటున్నాను లైనింగ్ ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా ఒక కార్నర్ నుంచి ఇలా కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా అంబ్రెల్లా షేప్ లో కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ ని లైనింగ్ పైన పెట్టి
వేస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. వేస్ట్ దగ్గర పెట్టుకున్న మార్కింగ్ నుంచి లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బాటమ్ టోటల్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైనింగ్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 30 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా మార్క్ చేసుకున్న వేస్ట్ మార్కింగ్ నుంచి 30 ఇంచెస్కి ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్నాను. ఇలా టేప్ని కొంచెం కొంచెం జరుపుతూ 30 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ ప్రకారం యాజ్ టీస్గా కట్ చేసుకున్నాను. కింద 2 పీసెస్ జాయింట్ పడుతుందండి. ఫస్ట్ సైడ్ అటాచ్ ఉన్నది కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద మిగిలిన ఈ పీస్ని ఇలా రివర్స్లో పెట్టి పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టి పిన్స్ని పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని టర్న్ చేసుకొని పైన క్లాత్ని బేస్ చేసుకొని కింద క్లాత్ని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. పిన్స్ పెట్టిన ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా రివర్స్లో పెట్టి జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ డబల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఫస్ట్ శారీని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకున్నాను. 2 ఫోల్డ్స్లో ఉన్న క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా దీనిని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. 2 హ్యాండ్స్కి 2 లేయర్స్ని ఒకటేసారి కట్ చేస్తున్నానండి. ఈ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. నేను ఇక్కడ స్లోగానే చూపిస్తున్నానండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అంబ్రెల్లా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి. ఇలా 4 ఫోల్డ్స్లో ఉన్న క్లాత్ని మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ని అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండిల్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండిల్ లెంత్ ఎంత ఉన్నా ఎక్స్ట్రా 2.5 ఇంచ్ యాడ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. ఎక్స్ట్రా 2.5 ఇంచ్ యాడ్ చేసి 5.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కార్నర్ దగ్గర నుంచి 5.5 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్గా డ్రా చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఈ డబల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్కి క్లాత్ అనేది ఎక్కువగానే పడుతుందండి. 0.5 మీటర్ నుంచి 80 సెంటీమీటర్స్ దాకా పడుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ లేయర్స్ అనేవి 4 ఉంటాయి. ఒక హ్యాండ్కి 2 లేయర్స్, ఇంకొక హ్యాండ్కి 2 లేయర్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిడిల్ మార్క్ బేస్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. ఈ 6 ఇంచెస్లో సగం అంటే 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం మరించి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను, అంటే ఇక్కడ 4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ 4 ఇంచ్లో సగం అంటే 2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచ్లో సగం 3 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఈ 4 ఇంచ్లో సగం అంటే 2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న 2 ఇంచ్ మార్క్ బేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా 2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచ్ మార్కింగ్ ప్రకారం రౌండ్గా షేప్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ టైం అంబ్రెల్లా హ్యాండ్స్ కట్ చేసే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి. 1-2 సార్లు చూస్తే ఈజీగా ఉంటుంది. ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో కూడా ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ పైననే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి టోటల్ 4 లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి చిన్న కట్ మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ మార్కింగ్ షోల్డర్ పైన వస్తుంది. ఒక హ్యాండ్కి 2 లేయర్స్, ఇంకొక హ్యాండ్కి 2 లేయర్స్ స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లేయర్ వచ్చేసి పెద్దదిగా, ఒక లేయర్ వచ్చేసి చిన్నదిగా ఉంటుందండి.
నేను ఇక్కడ 2 లేయర్స్ ని పక్కన పెట్టేసి 2 లేయర్స్ ని చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను కింది వైపున 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ పైకి డ్రా చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకునేవి చిన్న లేయర్స్ పెద్ద లేయర్ పైన చిన్న లేయర్ ని ప్లేస్ చేసి ఈ రెండింటిని జాయింట్ చేస్తూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ చేసుకున్నాను ఇంకొక 2 లేయర్స్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను 4 లేయర్స్ కి పికో చేసి పెట్టుకున్నాను సన్నగా ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు సారీలో మిగిలిన క్లాత్ ని అంతా ఇలా 8 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసి తీసుకున్నాను అంబ్రెల్లా బాటమ్ లో ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి తీసుకున్నాను టోటల్ బాటమ్ లెంగ్త్ వచ్చేసి 34 ఇంచెస్ తీసుకోవాలి అందులో అంబ్రెల్లా లెంగ్త్ వచ్చేసి 26 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను మిగిలినది ఫ్రిల్స్ కోసం 8 ఇంచెస్ తీసుకున్నాను కట్ చేసుకున్న ఈ 8 ఇంచెస్ పీసెస్ ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న బాడీ పార్ట్ లైనింగ్ ని మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్న పెట్టి లైనింగ్ ని బేస్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ని ఇలానే స్టిచ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ లైనింగ్ కి జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ పైన ఈ ఎక్స్ట్రా పీస్ ని పెట్టి జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి డాట్స్ ని స్టిచ్ చేసుకోవడానికి షోల్డర్ నుండి ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసి వేస్ట్ దగ్గర నుండి 5 ఇంచ్ కి మార్క్ చేసుకొని డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సైడ్ డాట్స్ ని ఇలానే 5 ఇంచ్ కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ సైడ్ డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రిల్స్ కోసం తీసుకున్న 8 ఇంచ్ క్లాత్ ని జాయింట్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను ఇది ఫుల్ సర్కిల్ ఫ్రాక్ అండి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ జిప్ ని స్టిచ్ చేసుకుంటున్నాను 2 ఇంచ్ విడుతున్న లైనింగ్ పీస్ ని తీసుకొని ఈ పీస్ ని మిడిల్ కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మెయిన్ క్లాత్ పైన పెట్టి కార్నర్ లో స్టిచ్ వేసుకోవాలి 2 పార్ట్స్ కి ఇలాగే స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పీస్ ని మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను 2 పార్ట్స్ కి స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి రైట్ సైడ్స్ లోపలికి ఉండేలా చూసుకొని రాంగ్ సైడ్ లో షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెడ్ కలర్ క్లాత్ తో పైపింగ్ ని స్టిచ్ చేసుకుంటున్నాను 2 ఇంచ్ విడుతున్న క్లాత్ ని తీసుకొని మిడిల్ కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టి స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ స్టిచింగ్ చేయాలి ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ ని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నానండి ఎండింగ్ లో కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నెక్ రౌండ్ షేప్ కరెక్ట్ గా రావడానికి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి లోపల వైపు కచ్చు పైకి ఉండేలా చూసుకొని పైపింగ్ క్లాత్ ని సన్నగా ఫోల్డ్ చేస్తూ మిడిల్ లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను నెక్ చుట్టూ పైపింగ్ ని స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ జిప్ ని స్టిచ్ చేసుకుంటున్నాను జిప్ ని ఇలా స్టార్టింగ్ లో 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ కింద వైపున పెట్టి జిప్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత జిప్ ని పైకి వేసి అనదర్ సైడ్ క్లాత్ ని కూడా జిప్ పైకి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ ప్రకారం కింద వైపు స్టిచ్ చేస్తూ టర్న్ చేసి పై వరకు అలాగే స్టిచ్ వేసుకోవాలి పై వైపున కూడా ఈ ఎక్స్ట్రా జిప్ ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నేను ఇక్కడ జిప్ ని స్టిచ్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా ఉన్న జిప్ ని కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న 2 లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ కి పెట్టుకున్న మిడిల్ మార్క్ షోల్డర్ దగ్గర వచ్చే విధంగా చూసుకొని హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అంబ్రెల్లా హ్యాండ్ ని జాయింట్ చేసుకున్నాను
इदे विधंगा इंकोक हैंड कूडा जॉइंट चेसुकोवाली। इक्कड नेनु टू हैंड्स नी कूडा बॉडी पार्ट की अटैच चेसुकुन्नानु। नेक्स्ट बॉटम पार्ट नी स्टिच चेसुकोवाली। ముందుగా కట్ చేసుకున్న ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా మెయిన్ ఫ్యాబ్రిక్ కి వేస్ట్ దగ్గర లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలి। మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న లైనింగ్ ని పెట్టి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి। అలాగే లైనింగ్ ని కింద వైపున 2 ఫోల్డ్స్ వేసి స్టిచ్ చేసుకోవాలి। నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కి రాంగ్ సైడ్న లైనింగ్ ని అటాచ్ చేసానండి। బ్యాక్ సైడ్ బాటమ్ కి కూడా లైనింగ్ ని అటాచ్ చేసి పెట్టుకున్నాను। నెక్స్ట్ ఈ బాటమ్ పార్ట్ ని టాప్ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి। ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి। టాప్ పార్ట్ రైట్ సైడ్ పైన బాటమ్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్ లో వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి। వేస్ట్ దగ్గర అటాచ్ చేసే క్లిప్ మిస్ అయ్యిందండి। రైట్ సైడ్స్ రెండు లోపల వైపుకు ఉండేలా చూసుకొని రాంగ్ సైడ్ లో వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి। ఫ్రంట్ బ్యాక్ టు సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకున్నాను। నెక్స్ట్ బ్యాక్ సైడ్ టై చేసుకునే రోప్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాను। 3.5 ఇంచ్ విడుతున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని రైట్ సైడ్స్ మిడిల్ కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి। స్టార్టింగ్ లో ఇలా క్రాస్ గా స్టిచ్ చేసి తర్వాత స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి। ఇలానే 2 రోప్స్ ని స్టిచ్ చేసుకున్నాను। ఈ రోప్స్ లెంగ్త్ వచ్చేసి 26 ఇంచెస్ తీసుకున్నాను। స్టార్టింగ్ లో క్రాస్ గా స్టిచ్ చేసుకున్న పీస్ ని కట్ చేసి వీటిని రివర్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఒక స్క్రూ డ్రైవర్ హెల్ప్ తో వీటిని రివర్స్ తీసుకుంటున్నాను। ఇలానే 2 రోప్స్ ని రెడీ చేసుకున్నాను। వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రాక్ బ్యాక్ సైడ్ వేస్ట్ దగ్గర 2 సైడ్స్ ఈ రోప్స్ ని స్టిచ్ చేసుకోవాలి। నేను ఇక్కడ వేస్ట్ దగ్గర 2 సైడ్స్ రోప్స్ ని స్టిచ్ చేసుకున్నాను। నెక్స్ట్ ఫ్రాక్ ని రాంగ్ సైడ్ టర్న్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి। ఎక్స్ట్రా కచ్చు కోసం మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ ని మార్క్ చేసుకొని వేస్ట్ కింది వరకు స్టిచ్ చేసుకొని అక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని బయటకు తీసి కింది వరకు జాయింట్ చేసుకోవాలి। ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపల వైపుకి ఉంచి లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలి। మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ని సెపరేట్ గా జాయింట్ చేసుకోవాలి। ఇలాగే 2 సైడ్స్ ని జాయింట్ చేసి ఫ్రాక్ ని రివర్స్ తీసుకున్నాను। నెక్స్ట్ బాటమ్ లో ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి। ముందుగా కట్ చేసుకున్న 8 ఇంచెస్ క్లాత్ ని వీడియోలో చూపిస్తున్నట్లు బాటమ్ లో రైట్ సైడ్ న పెట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలి। టోటల్ ఫ్రాక్ ని స్టిచ్ చేసిన తర్వాత ఈ లాంగ్ ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా ఉంది। నాకు ఈ లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవడానికి సారే మొత్తం పట్టిందండి। ఇలా ఎంతో ఈజీగా మన పిల్లలకి మనమే లాంగ్ ఫ్రాక్స్ ని స్టిచ్ చేసుకోవచ్చు। ఓకే అండి, ఇవాల్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। బాయ్ బాయ్।